పోటీ పరీక్షలకు హైదరాబాద్ లో ఇస్తున్న కోచింగే సిద్దిపేటలోను అందిస్తున్నామని మీరంతా కష్టపడి చదివి సిద్దిపేట జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ నియామకాలన్నీ ఒకేసారి వేస్తే తమకు కార్యకర్తలు దొరకట్లేదని ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. పోలీస్ నియామకాల మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ భవన్లో పోలీస్ కమిషనర్ శ్వేతతో కలిసి మంత్రి స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉద్యోగార్థులుగా మీ ఆత్మవిశ్వాసాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉందని, ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేసుకుని మెయిన్స్ కు సిద్ధమవుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ కానిస్టేబుల్ పోలీస్ శిక్షణకు వచ్చి ఇప్పటి వరకు ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసి మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నందున శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. లక్షలాది ఖర్చుతో కూడుకొని ఉన్న కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇందుకు తోడ్పాటు అందించిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్ కోసం కూడా మంచి పౌష్టికాహారం, పాలు, గుడ్లను అందించినట్లు పేర్కొన్నారు. ఈ థర్డ్ ట్రైనింగ్ ఫస్ట్ మనం ప్రిలిమ్స్ ట్రైనింగ్ ఇచ్చా, తర్వాత మీకు ఫిజికల్ దారికోసం కూడా ట్రైనింగ్ ఇచ్చా, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం కూడా మీ అందరికీ భోజనం పెట్టి ఉచితంగా చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతా ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం, మొబైల్ ఫోన్స్ దూరంగా ఉండండి, టీవీలకు దూరంగా ఉండండి. ఈ కొద్ది రోజులు జాగ్రత్తగా కష్టపడి చదవగలిగితే ఓపెన్ కాంపిటీషన్లో కూడా సిద్దిపేట పిల్లలు సీట్ తేవాల్సిన సిద్దిపేట ఉద్యోగాలు సిద్దిపేటకు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఉంటాయి గరీబ్లో, అందులో కూడా కొన్ని ఉద్యోగాలు పెట్టి ఎక్కువ ఉద్యోగాలు సిద్దిపేటకు సాధించాలి. అప్పుడు నాకు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు వసతి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇంత మంచి ట్రైనర్తో ట్రైనింగ్ ఇప్పించి మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ ఇచ్చి ఇంత బాగా మేము చేస్తున్నప్పుడు మీరు ఉద్యోగాలు పొందగలిగితే మాకు చాలా సంతోషం. మీలో చాలామంది పేద మధ్య తరగతి వారు ఉన్నారు కనుక ఈ డబ్బులు పెట్టి హైదరాబాద్ పోయి కోచింగ్లు తీసుకోలేరు, రూముల కిరాయలు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టలేరు. అందువల్ల మీకు మన సిద్దిపేటలోనే హైదరాబాద్ నుంచి కోచింగ్ సెంటర్ సిద్దిపేటకి తెచ్చి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం వచ్చినాం. ట్రైనింగ్ కూడా కోచింగ్ కూడా డిమాల్ ఉండకుండా రెగ్యులర్గా రండి, మీరు చక్కగా ఉపయోగించుకోండి. ఇకపోతే మన నమస్తే తెలంగాణ దినపత్రిక వాళ్ళు కూడా మీకు మంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. నార్మల్గా దేశం యొక్క చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఎలా జరిగింది అనేటువంటి మంచి సమాచారంతో కూడినటువంటి బుక్లెట్ మీకు ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మన భారతదేశం యొక్క చరిత్రను కూడా అన్ని వివరాలతో కూడినటువంటి పుస్తకాలు మీకు ఆ స్టడీ మెటీరియల్ గా ఇవ్వడం జరుగుతాము. మేము ఫస్ట్ టైం కోచింగ్లో 50 లక్షలు ఖర్చు పెట్టాం, ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఫిజికల్ ట్రైనింగ్ మీద కూడా ఖర్చు పెట్టి మీకు పాలు పాలు గురించి ఫిజికల్ ట్రైనింగ్లో కూడా మేము మంచి శిక్షకులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాము. పిల్లలు హైదరాబాద్లో కలిపి పోవద్దని ట్రైనింగ్ సెంటర్ కూడా పరీక్షా కేంద్రాన్ని కూడా సిద్ధపడి తెచ్చినాం. సంగారెడ్డి నిద్రమప్పులు అలసిపోయి ఆయన కింది మీద కాదు మా పిల్లలకు సంగారెడ్డి పోకుండా ఎగ్జామ్ సెంటర్ కూడా సిద్ధపడి తెచ్చినాం. ఇక్కడ నైస్ అండి పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని కాళేశ్వరం ప్రతి నీటి బొట్టులో సీఎం కేసీఆర్ కనబడుతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేయించి మిమ్మల్ని ఇంటికి పిలిపించి మీ చేతికి పట్టా అందించి భోజనం పెట్టించి పంపిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలం విఠలాపూర్, గంగాపూర్, మాచాపూర్ గ్రామాల భూ రైతులకు మొత్తం 119 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఏళ్ల తరబడి భూ సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్య సాకారం కావడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వారం 10 రోజుల్లో దాచారం భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలిసి తెలియక అసైన్డ్ భూమి కొన్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు ఎదురవడం పలువురి భూమిక ఆస్తులో ఉన్నదని తమ దృష్టికి వచ్చిందని రోజుల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగితే కాని పనిని మీ గ్రామానికి అధికారులు ప్రజా ప్రతినిధులను పంపించి మీ భూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయించినట్లు మంత్రి తెలిపారు ఇక ఇవాల్టి నుండి మీ భూమికి సర్వ హక్కులు చేకూరాయని మీరు హక్కుదారులుగా మారారని దాదాపు 109 ఎకరాల మేర భూమి మీ పేరిట పట్టా చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో భూ రెవెన్యూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వాస్తవానికి ఏండ్ల తరపడి ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బులు ఖర్చు పెట్టినా జరగని పని మిమ్మల్ని ఇంటికి పిలుచుకొని కల్పనగా భోజనం పెట్టి మీ చేతిలో పట్టా పాస్ పుస్తకం ఇచ్చి పంపించి సాగనంపే కార్యక్రమం జరుగుతాం जनरल इलांट पन जरगे रोज तरबी कार्यलय चुट तिगे लंच रोज पनी खराब एनो बाधल का सर्पंच एमपीटीसी ग्राम नायक बार कष्ट वालिदर इंटर विद्यार जी सारो लेदा वालिदर मत नागुव सारे नई हईदराबाद वी पटपटे चेजिए इधर पिछले नाग सारे हईदराबाद ना तो कलेक्टर फोन आरडीओ फोन एमआरओ फोन इधर कष्ट मीसम कष्ट ना द्वारा इतनी वाई की विकलापुर ग्राम पटाचे कार्यक्रम चाहू को मंदिर पेदवा तेवक असैन भूमि पुक अभी पेर मीद रईत बंधुरा रईत बीमारा पासबुक रईत बंधु पड़ता है रईत बीमा कहते हैं स्प्रिंकलर से ग्राम लोन इलाजी आ भूमि की हकदार हकदार सतोषा पे वाई मिलापुर माचापूर नी गापूर पद मंद की मन पटाचे कार्यक्रम को मेन भूमि बतकान असइनमेंट सर्टिफिकेट रे वाले कार्यक्रम अच्छे मतलब नूट पंद मंद की वाई एकरा पेर मीद पटाचे पासबुक సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మంత్రి హరీష్ రావు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన రమేష్ను అభినందించారు కేసీఆర్ కారణ జన్ముడని చరిత్రను తిరగరాశారని కొనియాడారు కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ మల్లన్న సాగర్లకు నీళ్లు వచ్చేవే కావని వివరించారు తైవాన్ దేశం నుండి హాక్సాన్ కంపెనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ను కలిసారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిపై కేసీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి వివరించాలని తైవాన్ దేశ ప్రతినిధులు కోరినట్లు తెలిపారు గుక్కేడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఈ రోజు మండు టెండల్లో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు